Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. మేము ఎప్పుడు కూడా ముందస్తు ఎన్నికలకు పోవాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి లేదు. తప్పనిసరిగా మేము పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఎన్నికలకు పోతాము, ఎప్పుడు జరిగినా. అంతేగాని ముందస్తు ఎన్నికలకు పోయే అవసరము అగత్యం కూడా మాకు లేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా దానికి వ్యతిరేకం. ఢిల్లీకి పోయి దేహీ అని అందరినీ ఎందుకు అడుక్కుంటా ఉన్నావు, ఇక్కడ ఒంటరిగా పోటీ చేయలేక మామూలుగా ఏదైనా ఒక అంగవైకల్యం ఉండేవాడు ఒంటరిగా నేరుగా నడవలేడు. ఆ విధంగా రాజకీయంగాను అంగవైకల్యం తెచ్చుకున్నావు కాబట్టి నీకేదో ఒక సపోర్ట్ ఉండాలని చెప్పి ఆ సపోర్ట్ కోసం అందరినీ చుట్టూ తిరుగుతున్నావు, వామపక్షాలతో కాకపోతే బీజేపీతో. ఆ విధంగా అందరినీ కలుపుకొని పోటీ చేయాలని చూస్తున్నావు. ఒంటరిగా పోటీ చేస్తాం తప్ప నువ్వు ఎవరితో పుత్రులు పెట్టుకున్నావు, లేకపోతే ఎవరితో కలిసి పోటీ చేస్తా ఉన్నావు, లేకపోతే అందరితో కలిసి పోటీ చేస్తా ఉన్నావు అనేది ఆ ప్రస్తుతము మేము ఆలోచించాం. మేము ఎప్పుడు కూడా ముందస్తు ఎన్నికలకు పోవాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి లేదు. తప్పనిసరిగా మేము పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఎన్నికలకు పోతాము, ఎప్పుడు జరిగినా. అంతేగాని ముందస్తు ఎన్నికలకు పోయే అవసరము అగత్యం కూడా మాకు లేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా దానికి వ్యతిరేకం. ఢిల్లీకి పోయి దేహీ అని అందరినీ ఎందుకు అడుక్కుంటా ఉన్నావు, ఇక్కడ ఒంటరిగా పోటీ చేయలేక మామూలుగా ఏదైనా ఒక అంగవైకల్యం ఉండేవాడు ఒంటరిగా నేరుగా నడవలేడు. ఆ విధంగా రాజకీయంగాను అంగవైకల్యం తెచ్చుకున్నావు కాబట్టి నీకేదో ఒక సపోర్ట్ ఉండాలని చెప్పి ఆ సపోర్ట్ కోసం అందరినీ చుట్టూ తిరుగుతున్నావు, వామపక్షాలతో కాకపోతే బీజేపీతో. ఆ విధంగా అందరినీ కలుపుకొని పోటీ చేయాలని చూస్తున్నావు, ఒంటరిగా పోటీ చేస్తాం తప్ప నువ్వు ఎవరితో పుత్రులు పెట్టుకున్నావు, లేకపోతే ఎవరితో కలిసి పోటీ చేస్తా ఉన్నావు, లేకపోతే అందరితో కలిసి పోటీ చేస్తా ఉన్నావు అనేది ఆ ప్రస్తుతము మేము ఆలోచించాం.